ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. నాకు కనీసం ఒక 2 నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే, కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు, బ్యాంక్ క్వార్టర్ అంటే 3 నెలలు. ఆ మందు ఇంకా అమ్ముతున్నారా వాళ్ళు? ఇంకా అమ్ముతున్నారు. అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు అని అడగలుగుతుంది పరిస్థితి. ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా సరే. అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదనుకుంటాం. దొరకట్లేదండి. సరే, ఈ లోపల దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుని తాకండి. అదొకటి నా విన్నపం. అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏలే. ఒకేసారి నా మీద అందరం మీద పడిపోతే కష్టమైపోతుంది, అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను. మీరు రాకపోకలకి ఇబ్బంది ఉండేలా, ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన 21 సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో, పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యేలా. ఒక్కళ్ళు కాదు, ఇక్కడ మేమున్నాం, నేను ఒక్కనే కాదు, పెద్దల వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, ప్రతి మండలానికి ఉన్న మన జనసేన నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు దమ్ముండి ఇక్కడే పిఠాపురంలో వచ్చిన మెజారిటీతో ఈ అబ్బాయి గెలిచేశాడు. దాదాపు 70 ఇక్కడే 100,000 ఓట్లు వచ్చేసిన అబ్బాయికి. అండ్ ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. చాలా కష్టం, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని తట్టుకొని నిలబడ్డామంటే, నా గురువుగారు ఒక ఆయన చెప్పారు, ఇక్కడున్న నా ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జన సైనికులు చెప్తా ఉన్నా, వెళ్ళి ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది, నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన. ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటే దాన్ని దర్శించాం, అక్కడ చాలా శక్తి ఉంది, దండం పెట్టుకుని వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను, ఇంతే ఉంది స్థలం, అపారమైన శక్తి ఉంది అక్కడ, ప్రశాంతత వచ్చింది, దీవెన వచ్చింది. అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే, మన వెనకాల ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా 2 చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తున్నా. నేను వారాహి తల్లి వ్రతం చేసిన ఇస్లాం ధర్మాన్ని గౌరవిస్తాను. నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా, బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్ అని, ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్, ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం, అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు, 40 చాలు, 40 కాదు అంటే సరే 35 కూడా కాదు, 25 కూడా కాదు, 21 అంటే 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. అంటే ఇది బైబుల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబుల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 స్థానాలకి నువ్వు పోటీ చేస్తే 100కి 100% గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబుల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిడకి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది. అలాగే ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా
సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని, పాటించే వ్యక్తిని. వారాహి తల్లి వ్రతం చేస్తున్నా, బొట్టు పెట్టుకున్నా, నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవం ఇస్తాను. నా అన్నదమ్ములు పక్క చెల్లెళ్ళు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ధర్మం అంతే ప్రాణం ఇస్తాను. భగవంతుణ్ణి మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు. ఒకరు అల్లా అనొచ్చు, నేను ఈశ్వరి తల్లి వారాహి అనొచ్చు, మీరు జీసస్ అనొచ్చు. అన్ని దారులు, భిన్నమైన దారులు ఒక దారికి చేరటానికి అని తెలియజేసుకుంటూ, సర్వ మతాలు సమ్మేళనం ఈ నేల తల్లికి, పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ, మీ అందరికీ దారి పొడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి, అన్ని మండలాల్లోని ప్రజలకి, 53-54 పంచాయతీల ప్రజలకి, అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి నేను నమస్కరిస్తున్నాను.